హలో అండి, ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని ఒక టాపిక్ చూద్దామండి. దట్ ఈస్ ద డిజిటల్ కంప్యూటర్. ఓకే, అంటే కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి కంప్యూటర్ అనొచ్చు కదా, మరి డిజిటల్ కంప్యూటర్ అన్న ఎందుకు అన్నారు అంటే, కంప్యూటర్కి ఆర్ కంప్యూటర్ని మనం ఏమంటాం, మెషిన్ అంటాం కదా. ఆ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని ఏమంటాము, మెషిన్ లాంగ్వేజ్ అంటాం. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, బైనరీ లాంగ్వేజ్. బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్, అంటే ఏంటి, డిజిటల్లేగా. ఓకే, డిజిట్స్, జీరోస్ అండ్ వన్ డిజిట్స్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్. అందుకే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనేది బైనరీ లాంగ్వేజ్ కాబట్టి దీన్ని డిజిటల్ కంప్యూటర్ అని అంటాం. ఓకే, జీరోస్ అండ్ వన్స్ ఈజ్ నథింగ్ బట్ డిజిట్స్ కాబట్టి డిజిటల్ కంప్యూటర్ అంటాం. ఓకే, మరి ఈ కంప్యూటర్లో మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే, ఇన్పుట్ డివైస్, సిపియు, అలానే అవుట్పుట్ డివైస్. మళ్ళీ సిపియుకి వచ్చి ఏమేమి ఉన్నాయి, ALU అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ ఉన్నాయి. అది మరి ప్రాసెస్ అంతా అసలు ఏం జరుగుతుంది ఈ కంప్యూటర్లు ఏంటి అంటే, ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో, ఓకే, ఆ ఇన్పుట్ అనేది ఎవరిస్తారు, మనమే కదా యూజర్ అనేవాడే ఇన్పుట్ ఇచ్చేది. ఓకే, ఆ ఇన్పుట్ ఇచ్చి దేనికి ఇస్తాము, ప్రాసెసర్కి ఇస్తాము. ఆ ప్రాసెసర్ ఏం చేస్తుంది, మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ టేక్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అంటే లైక్ ఎలా, ఎగ్జాంపుల్ ఏమి చెప్పొచ్చు, కీబోర్డు, మౌస్, స్కానర్ ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైసే కదా. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఉందనుకోండి, మనం టైప్ చేస్తాం కదా, అందుకే మన ద్వారానే కీబోర్డ్ని యూజ్ చేసి మనమే ఇస్తున్నాం ఇన్పుట్ అనేది. ఆ ఇన్పుట్ని తీసుకొచ్చి దేనికి ఇస్తున్నాము, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి ఇస్తున్నాము. ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ప్రాసెస్ చేసి, ప్రాసెస్ చేయడం అంటే మనకి మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాని బేస్ చేసుకుని ప్రాసెస్ చేసి అండ్ గివ్స్ ద రిజల్ట్. రిజల్ట్ నథింగ్ బట్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఇన్పుట్ అనేది నేను ఎలా ఇస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హలో అంటున్నాను. ఇన్పుట్ అనేది ఏమంటున్నాను, హలో అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, హలో అనేది ఒక వర్డ్, అది మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే హాయ్ అని చెప్తున్నాం, హలో అని చెప్తున్నామని, ఇది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. ఓకే, అంటే ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లీ లాంగ్వేజ్, మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ లాంగ్వేజ్ని ఏమంటాం, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. బట్ ఈ లాంగ్వేజ్ అనేది మెషిన్కి అర్థమవుదు. ఓకే, కంప్యూటర్కి అర్థమవుతుంది కదా, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, మెషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్. మనం ఇచ్చే లాంగ్వేజ్ ఎలా ఉంది, అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే, అసెంబ్లర్ అనేది ఈ హలో అనే అసెంబ్లీ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, ఈ సిపియులో జరుగుతుంది. మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయ్యి ప్రాసెస్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది మనకు జరిగే మెయిన్ ఫంక్షన్. నేను ఇలా చెప్పాను, ఇది ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ పట్టుంటుంది ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అని. బట్ కంప్యూటర్లో 1 మినిట్ 2 మినిట్స్ ఏం తీసుకోదు, నానో సెకండ్స్లో మనకి ఆ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఇన్పుట్ అని, అవుట్పుట్ అని, మెమరీ, సిపియు, ALU, కంట్రోల్ యూనిట్, అలానే మెమరీ అని ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, ఇన్పుట్ యూనిట్ అంటే ఈ ఇన్పుట్ యూనిట్ అనేది ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తుంది అంటే యూజర్ నుంచి. ఓకే, ఇన్పుట్ యూనిట్ యాక్సెప్ట్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్ అండ్ కమ్యూనికేట్స్ దిస్ టు ద ప్రాసెసింగ్ యూనిట్. ఇన్ఫర్మేషన్ని తీసుకుని యూజర్ నుంచి దేంతో కమ్యూనికేట్ అవుతుంది, ప్రాసెసింగ్ యూనిట్తో కమ్యూనికేట్ అవుతుంది. ఏ లాంగ్వేజ్లో, ఇన్ మెషిన్ లాంగ్వేజ్ ఫామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను, మనకి వర్డ్స్కి తెలియదు కానీ, బట్ 7 అని ఒక నంబర్ ఇచ్చాను, ఇన్పుట్లో 7 అని ఇచ్చాను. ఈ 7కి మనకి బైనరీ కోడ్ తెలుసు కదా, అంటే ఈ 7 అనేది ఇచ్చిన బట్ సిస్టమ్, అంటే కంప్యూటర్ అనేది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే 7 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 0111 కదా బైనరీ కోడ్. అలా మనకి నెంబర్స్ అయితే మనం చెప్పగలం, బట్ వర్డ్స్కి వచ్చేటప్పటికి మాత్రం, అంటే ఎన్ని క్యారెక్టర్స్, అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, వాటి యొక్క స్పేస్ అనేది ఎంత ఉంది, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, అలా కౌంట్ చేసుకుని ప్రాసెస్ అనేది జరుగుతుంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ యూనిట్. అవుట్పుట్ యూనిట్ ఏం చేస్తుంది, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని, ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్, అలానే డేటా. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది, ఫ్రమ్ ద సిపియు. సిపియు నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి, సిపియులో 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 3 పార్ట్స్ ఏంటి, మెమరీ యూనిట్,
ALU అండ్ కంట్రోల్ యూనిట్. ఓకే, అంటే ఇన్పుట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దట్ ఇన్పుట్ ఈ స్టోర్డ్ ఇన్ మెమరీ. ఇక్కడ మెమరీకి వచ్చేటప్పుడు మన టూ టైప్స్ ఉన్నాయి. ఏంటిదా టూ టైప్స్? ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీలు ఏముంటాయి అంటే, ఓకే టూ టైప్స్ కదా, ప్రైమరీ మెమరీ అలానే సెకండరీ మెమరీ. ఓకే, ప్రైమరీ మెమరీలో ర్యామ్ అండ్ రోమ్ ఉంటుంది. అలానే సెకండరీ మెమరీకి వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ టేప్, నెక్స్ట్ హార్డ్ డిస్క్ అని, సీడీ రోమ్స్ అవన్నీ, ఇవన్నీ కూడా సెకండరీ మెమరీస్ అన్నమాట. ఈ ప్రైమరీ మెమరీని ఇంకేమంటాం? ప్రైమరీ మెమరీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిలరీ మెమరీ. మరి ప్రైమరీ మెమరీలో ఏం డేటా స్టోర్ అవుతుంది అంటే, ప్రైమరీ మెమరీ వచ్చేటప్పటికి ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టెంపరరీలీ. ఓకే, ఈ ప్రైమరీ మెమరీలో డేటా అనేది టెంపరరీగా స్టోర్ అవుతుంది. అదే సెకండరీ మెమరీలో అయితే డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి? డేటా అవ్వచ్చు, ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు. దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ పర్మనెంట్లీ, దట్ ఇన్ సెకండరీ మెమరీ. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేసి దెన్ ఈజ్ గివెన్ టు ద కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్కి ఇస్తే, కంట్రోల్ యూనిట్ అనేది దేనికి ఇస్తుంది? ALUకి ఇస్తుంది. ALU మీన్స్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అంటే ఏమేమి పర్ఫామ్ చేస్తుంది? అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, అలానే లాజికల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమంటాం? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఓకే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అలానే లాజికల్ ఆపరేషన్స్ వచ్చింది. లాజికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే లెస్ దాన్ అని, గ్రేటర్ దాన్ అని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని, అండ్ ఆర్, నాట్, షిఫ్ట్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్ వస్తాయి. బట్ నేను ఇక్కడ ఇన్పుట్ ఏది ఇచ్చానంటే హలో అని ఇచ్చాను కదా ఇన్పుట్. ఇక్కడ మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయలేము, నేను ఇంకొక వర్డ్ కూడా ఏమి ఇవ్వాలి అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇలా చేయడానికి కూడా ఏ పాసిబిలిటీ లేదు. నేను ఇచ్చిన ఒక వర్డ్ హలో అని ఇచ్చాను. మరి ఇక్కడ ALU ఏం చేస్తుంది? అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అంటున్నాను, అలాగే లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. మరి ఇచ్చిన వర్డ్కి అర్థమెటిక్, లాజికల్ ఏమీ చేయలేం కదా. బట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి? CPU అనేది ప్రాసెస్ చేయాలి. మరి ఎలా ప్రాసెస్ చేస్తుంది అంటే, ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అని కౌంట్ చేస్తుంది. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని వర్డ్ మీద మొత్తం కలిపి 1 వర్డేగా, 1 వర్డ్ అని, 5 క్యారెక్టర్స్ అని అలా తీసుకుంటుంది. ఓకే, నీ ఇప్పుడు 5 ఉందనుకోండి, 5 క్యారెక్టర్స్ కదా. 5 అంటే మనకి బండి కూడా ఎలా రాయొచ్చు? 0101 రాయొచ్చు. 1 వర్డ్ అంటే ఎలా రాస్తాము? బైనరీ కోడ్ 0001. ఇలా కన్వర్ట్ చేసుకుని ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ ALU ఏం చేస్తుందంటే, ప్రాసెస్ కంప్లీట్ అంటే ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ గివెన్ టు ద కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మెమరీకి వస్తుంది. అంటే అవుట్పుట్ అంటే రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మెమరీలో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన డేటా అనేది, ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ డివైస్ దగ్గర డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ డివైస్కి వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటి? మానిటరు, ప్రింటరు, స్పీకర్స్, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు అవుట్పుట్ డివైస్ అనేవి. ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. మరి కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే, కంట్రోల్ మనకి నేమ్లోనే ఉంది కదా కంట్రోల్ అని, అంటే కంట్రోల్ ద ఆపరేషన్ ఆఫ్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. ఓకే, అంటే ఈ కంప్యూటర్లో ఉన్న అన్ని పార్ట్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది, అందుకే దాన్ని కంట్రోల్ యూనిట్ అన్నాం. ఓకే, ఇదండి మీకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.